My beloved friend students and welcome to viewers my channel. Iroju Nellore district sambandhinchinatundi open cut off visheshanalu visheshalu meeku charchinchukundam anukuntunna. Daniki sambandhinchinatundi mahila police ku sambandhinchinatundi gaani ante category 1 lo migilina rendu post lu sambandhinchini kaakunda ade vidhanga konni veterinary assistant, sericulture assistant, fishery assistant అనేక గ్రామ సచివాలయంలో అనేక పోస్టులు ఉన్నాయి. చాలా వరకు అభ్యర్థుల కంటే ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉంది. కొన్ని పోస్టులు అలా ఉన్నాయి, కొన్నిటికి రేషియో కూడా చాలా తక్కువ ఉంది. అంటే ఒక పోస్ట్కి ఎంతమంది పోటీ పడతారు అనేది కూడా తక్కువగా ఉందనేది గమనించాలి. అదేవిధంగా ఇక్కడ మనకి అత్యధిక అభ్యర్థులు ఎక్కువ మంది అప్లై చేసినటువంటి కేటగిరీ 1 పోస్టుకు సంబంధించి 3 పోస్టులు ఉన్నాయి. ఓల్డ్ సెక్రటరీ అడ్మినిస్ట్రేషన్, పంచాయత్ సెక్రటరీ అండ్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ గ్రాడ్యుయేషనే ఎలిజిబిలిటీగా ఉన్నందువల్ల దాదాపు ఎక్కువ మంది అభ్యర్థులు అప్లై చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో ఇంతకుముందు నేను పర్సంటేజ్ ప్రకారం ఎస్టిమేషన్ ప్రకారం క్యాలిక్యులేట్ జరిగింది, అది చాలామందికి విద్యార్థులకు కూడా అర్థం కాలేదనేది మీరు కామెంట్ చేయడం జరుగుతుంది. ఆ నేపథ్యంలో మీకు ఈ వివరణను తెలియజేయాలనే ఉద్దేశంతో నెల్లూరుకు సంబంధించినటువంటి కేవలం ఓపెన్ కాంపిటీషన్కి సంబంధించి జనరల్ ఉమెన్ మనం పరిగణించినట్లయితే పిఎస్జీ అంటే పంచాయత్ సెక్రటరీ గ్రేడ్కి సంబంధించి జనరల్ 26 101 ఉన్నాయి. అదేవిధంగా ఉమెన్స్కి సంబంధించి 15 61 ఉన్నాయి. నెక్స్ట్ ఓర్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీకి సంబంధించి 8 32 ఉన్నాయి. ఇక్కడ 5 21 ఉన్నాయి. ఓర్డ్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్కి సంబంధించి 36 144 ఉన్నాయి. 21 86 ఉన్నాయి. ఈ టోటల్ 347, ఈ టోటల్ 209, మొత్తము 556. అంటే ఇవి జనరల్లో, ఇక్కడ 26 అనేది నాన్ లోకలు, ఇది లోకల్. అట్నే నాన్ లోకలు లోకల్, ఇక్కడ కూడా నాన్ లోకలు లోకల్. అంటే ఈ జనరల్కి సంబంధించినటువంటి ఈ పోస్టుల్లో దాదాపు 347 పోస్టుల్లో అన్ని వర్గాల వారు అంటే ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీస్ కానీ అన్ని సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు పోటీ పడటం జరిగింది. ఇక్కడ ఉమెన్స్కి సంబంధించినటువంటి వ్యక్తులు పోటీ పడటం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ మనకున్నటువంటి పోస్టుల సంఖ్య అంటే జనరల్ ఉమెన్స్ జెంట్స్ని తీసుకున్నట్లయితే 556 ఉన్నాయి. మన పరీక్ష పేపరు చాలా కఠినంగా ఉంది. అదేవిధంగా డిఫరెంట్ సబ్జెక్ట్స్ దాంట్లో విశ్లేషించడం జరిగింది కాబట్టి ఎక్కువ మంది కట్ ఆఫ్ నిర్ణయించడంలో సాధారణమైన విషయంగా కాదు అన్నట్లు మనం పరిశీలిస్తున్నాం. ఆ నేపథ్యంలో ఒకవేళ ఆ సబ్జెక్ట్లో అంటే మనకి పేపర్ 1కు సంబంధించి కేటగిరీ 1కు సంబంధించి ఈ ఎగ్జామినేషన్లో 85 ఒకవేళ హయ్యెస్ట్ వచ్చిందనుకోండి, దీన్ని ఫస్ట్ 556లో ఫస్ట్ క్యాండిడేట్కి జాబ్ ఇస్తారు, లేదు 95 వస్తే ఫస్ట్ క్యాండిడేట్కి జాబ్ ఇవ్వటం జరుగుతుంది. ఆ విధంగా 556 పోస్ట్ ఎక్కడైతే ఏ మార్కులతో అయితే ఎండ్ అవుతుందో దాన్ని ఓపెన్ లీస్ట్ కట్ ఆఫ్ అంటారు. అది సర్వసాధారణంగా మనందరం ఎక్స్పెక్ట్ చేస్తుంది 70 అనుకుంటున్నాం, కొంతమంది 65 కూడా అంటున్నారు. కాబట్టి మీ యొక్క లోకల్ని బట్టి, మీ యొక్క విశ్లేషణను బట్టి ఈ మార్క్స్ని నిర్ణయించుకోండి. అంటే జనరల్ ఓపెన్ కాంపిటీషన్లో 556 పోస్టులు ఉన్నాయి. హయ్యెస్ట్ మార్క్ వచ్చిన వారి నుంచి లీస్ట్ 556 పోస్టు ఎక్కడైతే ఎండ్ అవుతుందో దాన్ని లీస్ట్ కట్ ఆఫ్ అంటాము. అలానే ఉమెన్స్కి సంబంధించింది కూడా ఈ విధంగా ఉంటుంది. కాబట్టి కొన్ని ఏరియాల్లో అంటే ఈ పోస్టులకు సంబంధించి ఈ విషయం అయిపోయిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ పిహెచ్సి సంబంధించినటువంటి పోస్టులు
వారికి సంబంధించినటువంటి ఉద్యోగాలు వారితోటే భర్తీ చేస్తారు. ఒకవేళ 10 ఉన్నట్లయితే ఎస్టీ పోస్టులు 10 మందిని ఎస్టీ వారిని భర్తీ చేస్తారు, ఎస్సీ వారిని కూడా అదేవిధంగా భర్తీ చేస్తారు. కాబట్టి అక్కడ వాళ్ళు అర్హత సాధించినట్లయితే 52.5 సాధించినట్లయితే వారి యొక్క హయ్యెస్ట్ మార్కు నుంచి ఎన్ని పోస్టులు అయితే ఫిల్అప్ చేయాలో లాస్ట్ వరకు ఆ 10 పోస్టుల వరకు వారు నిర్ణయించడం జరుగుతుంది. కాబట్టి రిజర్వేషన్ అంటే సామాజిక వర్గాలకు సంబంధించి రిజర్వేషన్ కలిగిన అభ్యర్థుల గురించి ఇక్కడ చర్చించడం లేదు, కేవలం ఓపెన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది మనకు తెలియజేస్తున్నాం. ఈ 556 ఫస్ట్ ఏ మార్క్తో స్టార్ట్ అవుతుందో లాస్ట్ ఎక్కడ ఎండ్ అవుతుందో దాన్ని లీస్ట్ ఓపెన్ కట్ ఆఫ్ అంటున్నాం. ఇక్కడ కూడా అదేవిధంగా తెలియజేయడం జరిగింది. ఓకే మై బిలోడ్ ఫ్రెండ్ స్టూడెంట్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మీ మిత్రులకి మీ మిత్రులు కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.